రాజధాని రైతుల త్యాగాలు మరవలేనివని రాజధానిపై వైకాపా స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల్లో అనూహ్యమైన స్పందన పెరిగిందని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రీరైజ్ అయితే మీకే గౌరవం పెరుగుతుంది. అదే విధంగా మూడవది వరదలు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అనేక మంది చనిపోయారు, ఇంకా గ్రామాలు ముంపులో ఉన్నాయి. ప్రభుత్వం చేయదగిన స్థాయిలో చేయటం లేదనేటువంటి స్పష్టం. ఉద్భూత్ తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ఆనాడు రోడ్లు లేకపోయినా విమానాలు లేకపోయినా చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చొని బస్సులో కూర్చొని ఉదుహు తుఫాను బాధితులను ఆదుకున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళరు? ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి ఆ నాలుగు జిల్లాలు ఏదైతే ఈరోజు ఎలా బతకాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా వరదల నుంచి బయటపడాలి, ఎలా ఈ తుఫాను ఎదుర్కోవాలని దానికి క్షమాపణ చెప్పాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులోనైనా ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదాలు మాట్లాడకుండా మీ సైడ్ మీరు ముందుకొస్తే మా సైడ్ మేము రెడీగా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గ ఆలోచనలు, అసభ్యకరమైనటువంటి పదాలు, ప్రజలు చీకొట్టేటువంటి పదాలని వాడకుండా కూడా ముఖ్యమంత్రి ముందుకు రావాలి ఉండాలి. కానీ సభానాయకుడే రెచ్చగొట్టి అసభ్య పదాలు వాడేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. కాబట్టి జరిగిన దాని మీద ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దానికి ఏదో కౌంటర్ ఎన్కౌంటర్ కాదు కావాల్సింది. ఈరోజు అన్ని పార్టీలు, వైకాపా తప్ప అన్ని పార్టీలు కూడా జరిగిన ఏదైతే ఉందో అసభ్యకరమైనటువంటిది అందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఉండవు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చీకొట్టే పరిస్థితి వచ్చింది. అధికారం శాశ్వతం కాదు. అధికారం ఐదేళ్ల, మూడేళ్ల, నాలుగేళ్ల అనేది గుర్తుపెట్టుకుంటే ఎవరు అటు మాట్లాడరు. కనీసం ఇంట్లో కూడా గౌరవం పోగొట్టుకునేటువంటి పదాలను వాడినటువంటి, మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడైనా క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే వారి మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేసి అసెంబ్లీ ప్రతిష్టను కానీ శాసనమండలి ప్రతిష్టను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని మంట గలపొద్దు. మీకుండేది అధికారం ఐదేళ్ళు, మీరు ఐదేళ్ళు ఉంటారో లేదో మీకే తెలియదు. అటువంటి వారు భవిష్యత్తు నాశనం చేయదు. మంచివారు రాజకీయాల్లోకి రావాలంటే గౌరవం ఉండాలి, న్యాయ అసెంబ్లీ అంటే గౌరవం ఉండాలి, వ్యవస్థల మీద గౌరవం ఉండాలి. మీకు ఇచ్చిన ఐదేళ్ళ అధికారంలో రాబోయే భవిష్యత్తు, రాబోయే యువత అనేక ఆలోచనలతో రాజకీయాల్లోకి వస్తారు. న్యాయవాదులు, డాక్టర్లు, ఎవరైతే భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును కోరుకునేటువంటి, సర్వీస్ చేయాలనేటువంటి వారు ఉంటారో వారి ఆలోచనలను ఈరోజు మీ భాష కానీ, మీ పదాలు కానీ, మీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు కానీ, ఇటువంటి చట్టసభల్లోక మేమా అనేటువంటిది ఆలోచన కలిగిస్తూ ఉన్నారు. అంటే మంచి వాళ్ళకి రాజకీయాలు రాకుండా చేసే దుర్మార్గపు ఆలోచన కనపడతా ఉంది. దిక్కుతోసం స్థితిలో ఉన్నారు, కాపాడండి అనేటువంటి స్థితిలో అక్కడ ఉన్నారు. నాలుగు జిల్లాల్లో ఎవరైతే గుంపుకున్నారో, వరదల్లో ఉన్నారో, చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి గారు కదలటం లేదు? గత ముఖ్యమంత్రులు ఏం చేశారు? మనం ఏం చేస్తున్నాం? విమర్శ చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు మా రాయలసీమ నీకు వన్ సైడ్ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేసి కష్టాల్లో ఉన్న ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు. కష్టాల్లో, వరదల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా ఇక్కడేమో కక్షాధింప చర్యలు, నిన్నేమో కోన రవికుమార్ గారిని అరెస్ట్, అంటే ఎందుకు ఈ వికృత శాస్త్రాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఈ దుర్మార్గపు ఆలోచనని ప్రశ్నిస్తున్నాను. కనుక ఇప్పుడైనా
మరలా 24 మరలా మరొక సైక్లోన్ ఉందని కూడా చెప్తున్నారు. వాయుగుండం ఉంది. ప్రభుత్వం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు యంత్రాంగం మొత్తం అక్కడే ఉండాలి. అక్కడే ముఖ్యమంత్రి కూడా ఉంటే దాని సీరియస్నెస్ పెరుగుతుంది. అమరావతి రైతుల ఏనాడైతే పాదయాత్ర ప్రారంభమైందో, ఏ రోజైతే నవంబర్ 15 నుంచి న్యాయస్థానంలో అమరావతి రాజధాని గురించి వాదనలు ప్రారంభమైనాయో, ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టత వచ్చింది. వికేంద్రీకరణ, 3 రాజధానుల బిల్లు, సిఆర్డిఏ రద్దు అనేటువంటిది తప్పు నిర్ణయం. న్యాయస్థానంలో జరిగే వాదనలు బట్టి కానీ, అమరావతి రైతుల మహాపాదయాత్రకు వస్తున్నటువంటి స్పందన చూసిన తరువాత మనం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, ప్రజా వ్యతిరేకం, తప్పకుండా తల వంచాల్సిందే, మెడలు వంచుతుంది న్యాయస్థానం అని స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈరోజు 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు. ఏదైతే సిఆర్డిఏ ఉందో దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏది తీసుకున్నా ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు. ఈ విజయం అమరావతి త్యాగం చేసినటువంటి రైతులు ఏ ఒక్కరిది కాదు, త్యాగం చేసినటువంటి అమరావతి రైతుల యొక్క పోరాట ఫలితమే ఈరోజు ప్రభుత్వం వెనకడుగు వేయటానికి కారణం. అంతేకాకుండా న్యాయస్థానంలో కూడా తీసుకున్న నిర్ణయం నిలబడదు, చట్ట వ్యతిరేకం అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. కాబట్టే ఈ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా చట్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగాన్ని అమలు చేయకపోయినా న్యాయస్థానం చివాట్లు పెడుతుందనేటువంటిది అనేక సందర్భాల్లో చూసినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఆలోచనలో మార్పు రావటం లేదు. ఇప్పుడైనా మనసు మారాలి. ఓట్లు వేసిన వాడు కూడా చీగొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ఇప్పటికే. భవిష్యత్తులోనైనా ఇకనైనా అటువంటి చివాట్లు న్యాయస్థానం నుంచి కానీ ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి కానీ బయటకు వస్తే తిరగలేని పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా ఈ ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించడంలా, రాజ్యాంగాన్ని గౌరవించడంలా, నేను తీసుకుందే నిర్ణయం, నేను చేసిందే శాసనం, నేను చెప్పిందే రాజ్యాంగం అంటున్నా. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఎవరైతే 151 మంది ఉన్నారో సమర్థిస్తున్న వాళ్ళకు కూడా రేపు ప్రజాకోర్టులో బుద్ధి చెప్తారు. ప్రజాకోర్టులో తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇప్పుడైనా డొంక తిరుగుడు లేకుండా తప్పును సరిదిద్దుకోండి. మరలా కన్ఫ్యూజన్ చేయొద్దు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించబోతున్నారు, 3 రాజధానులు వెనక్కి తీసుకున్నారు స్వాగతిస్తున్నారు, సిఆర్డిఏ రద్దు వెనక్కి తీసుకున్నారు స్వాగతిస్తున్నారు. ఇప్పుడే స్పష్టత ఇవ్వండి, ఏకైక రాజధాని అమరావతి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్ట దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా స్పష్టత ఇవ్వండి, అమరావతి ఏకైక రాజధాని. త్యాగం చేసిన రైతుల ఉసురు తగలక ముందే స్పష్టత ఇవ్వమని కూడా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను నేను. ప్రజా స్పందన చూశారు. న్యాయస్థానంలో వాదనలు, న్యాయస్థానంలో త్రిసభ్య ధర్మాసనం మాట్లాడే వ్యాఖ్యలు చూశారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క వ్యాఖ్యలు చూశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే ఇంకా ఎందుకు మీ మొండి వైఖరిని నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీ మొండి వైఖరి? ఎవరి మీద నీకు అధికారం ఇచ్చింది? కక్ష సాధింపు కోసం కాదు. తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధిస్తున్నారు ఎలాగూ, త్యాగం చేసిన రైతుల మీద కూడా ఎందుకు మీ కక్ష సాధింపు అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి కక్ష సాధింపు పక్కన పెట్టండి, అధికారాన్ని చట్టపరంగా చేయవలసిన విధులే చేయండి, రాజ్యాంగ పరంగా ఉన్న హక్కుల్ని మీరు వాడండి తప్ప మీ దుర్మార్గ ఆలోచనలు పక్కన పెట్టమని కూడా నేను కోరుతా ఉన్నాను. అమరావతి రైతుల విజయం త్యాగం చేసిన నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, ఈ దేశంలో త్యాగాలు చేసినటువంటి వారు వృధాగా పోదు. త్యాగాలు చేసినటువంటి రైతులు
త్యాగం తప్పకుండా ఎప్పుడైనా జయించాల్సిందే, సక్సెస్ కావాల్సిందే, విజయవంతం కావాల్సిందే ఈరోజు. అందుకనే ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. రెండవది, తెలుగు జాతికి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు. అటువంటి కుటుంబం మీద ఎవరైతే విమర్శలు చేశారో, రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి పుట్టగతులు ఉండవు, రోజులు లెక్క పెట్టుకోండి. అటువంటి సమయంలో మీరు తాడేపల్లి నివాసంలో కూర్చుంటే ప్రజలు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. బయటికి రండి ముఖ్యమంత్రి గారు, ప్రజలను వాళ్ళకి మనోధైర్యం కల్పించి వాళ్ళు ఏ విధంగా ముంపు గ్రామాల నుంచి బయటికి తీసుకురావాలి. ఒక చెరువు ఇప్పుడు కూడా తెగుతుందా డ్యామ్ అంటున్నారు, తెగితే కొన్ని గ్రామాలు మునిగిపోతాయని అంటున్నారు. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఆ నాలుగు జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో, ముంపు గ్రామాల్లో కానీ, వరద బాధితులు కానీ, ఇళ్ళు పడిపోయిన వాళ్ళు కానీ, పంట నష్టపోయిన వాళ్ళు కానీ, ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఉంది మా వెంటనే భరోసా కల్పించమని కూడా మేము డిమాండ్ చేస్తాం. చంద్రబాబు గారు ఎట్టా పర్యటిస్తున్నారు, మా అందరినీ వెళ్ళమన్నారు ముఖ్యమంత్రి. మా చంద్రబాబు గారే రేపు మూడు నాలుగు జిల్లాలు పర్యటిస్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న మీరు ముందుండాలి. మరి రైతుల మీద కక్షాలింప, మీకు ఓట్లేసిన వాళ్ళ మీద కక్షాలింపు, మీరు మీ ప్రవర్తన ఏంటి అర్థం కావట్లేదు. సాలీడ్గా గెలిపించిన జిల్లాల్లో ప్రజల కష్టాల్లో ఉంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఏరియల్ సర్వే చేశారు ఒక అరగంట, అది కాదు కావాల్సింది. అవసరమైతే అక్కడే క్యాంప్, సీఎం క్యాంప్ ఆఫీస్ తరలించి మీరు మూడు రాజధానులు ఎట తరలిద్దామని దురాలోచన చేశారో, ఈ మూడు రాజధానులు కాదు టెంపరీ క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టి ఈ వరద బాధితులను ఆదుకోమని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే యంత్రాంగం మొత్తం ఉంటుంది. ఆ మూడు రాజధానుల మీద దురాలోచనలు మానేసి ఈ వరద బాధితులను ఆదుకునేంత వరకు వారం రోజుల, పది రోజుల మళ్ళా రెస్టరేషన్ జరిగేంత వరకు ముఖ్యమంత్రి